నీటి కొరత, భూగర్భ జలాల పరిరక్షణ కోసం విశాఖ గోపాలపట్నం ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా జనసేన ఎంపీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అందరూ కూడా భూగర్భ జలాల పరిరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు. వాతావరణంలో మార్పులు రావడంతో నీటి కొరత ఏర్పడుతుందని ఆయన తెలిపారు. జీవీఎంసీ నీళ్లతో వ్యాపారం చేస్తుందని, కనీసం ప్రజలకు నీళ్లు ఇచ్చే ప్రయత్నాలు కూడా ఏమీ చేయటం లేదని సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. అప్పుడు కేఎల్ రావు గారు మళ్ళీ వన్ టీఎంసీ ఏంటి, ఎందుకంటే ఇది లాభం లేదు నీళ్ళు లేవు అని కొంచెం ఉన్నాయి అభ్యర్థాలు ఆలోచించారు. అప్పుడు వారి దగ్గర మీ యంత్రాలుగా ఆయన తెలియజేస్తే ఆయన ఇమీడియట్గా వన్ టీఎంసీ ఉంటుంది అని చెప్పడంతో వాళ్ళు శాంక్షన్ చేశారు. అది 2 సంవత్సరాలు పూర్తి చేసినాం. అది 73-75 అర్థగంట అంతకుముందు ప్రాజెక్టు కాటిపోయి 68 ఫస్ట్ ప్రాజెక్టు కాటిపోయి 68 కాటిపోయి 73-75 మహాభిగడ్డ ఇది అయిపోయిన తర్వాత మమ్మల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ నీరు సరఫరా చేయట్లేదన్న కారణం మీద వాళ్ళు ప్రభుత్వాలను కోల్పోబోతున్నారు. నీటి సమస్య ప్రధాన సమస్యగా కాబోతుందన్నమాట. అందువల్ల మనం అందరం మేల్కోవడం చాలా ముఖ్యం. లెట్ అస్ హ్యావ్ వాటర్. ఇజ్రాయెల్ అనే దేశం వాళ్ళ నీటి సమస్యను ఏ విధంగా పరిష్కరించుకుంది అని చెప్పేసి ఒక అద్భుతమైన పుస్తకం. ఇజ్రాయెల్ మీరు తీసుకుంటే అక్కడ నీళ్లు లేవు. మొన్న నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రధాని ఆయనకు ఒక వెహికల్ ఇచ్చారు. దాన్ని సముద్రంలోకి తీసుకువెళ్తే అది సముద్రం నీటిని మంచినీటిగా మారుస్తుందన్నమాట. దాన్ని మన ప్రధానమంత్రికి ఆయన గిఫ్ట్గా ఇచ్చారు. ఆలోచించడం చాలా ముఖ్యం. ఈ సమస్యను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, సమాజం ఏం చేయాలి, నేను ఏం చేయాలి అన్నది మనం నిర్ణయించుకున్న రోజున అప్పుడే మార్పు మొదలవుతుందన్నమాట. అందుకని మహాత్మా గాంధీ అన్నారు, బీ ది చేంజ్ వాట్ యు వాంట్ టు సీ ఇన్ ది సొసైటీ. సమాజంలో ఏ మార్పు అయితే నువ్వు కోరుకుంటున్నావో ఆ మార్పు నీ నుంచి మొదలవ్వాలి అని ఆయన చెప్పారన్నమాట. ఈరోజు నేను ఉంటున్న ఇంట్లో నీళ్లు రాలేదు, ట్యాంకర్ రాలేదు. 2 రోజుల నుంచి ఆ బట్టలు ఉతికేదానికి ఆవిడ అంటుంది సార్ నీళ్లు లేవు మన దగ్గర. అంటే విశాఖపట్నం లాంటి నగరంలో ఈ పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయగలం అన్నది మనం ఆలోచించుకోవాలి. దానికోసమే ఈరోజు ఇక్కడ మనం సమావేశమే. అమెరికా దేశం ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సంపాదించింది. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఏమి రాశారంటే వాళ్ళు ప్రపంచం తీవ్రమైన నీటి సమస్య ఎదుర్కోబోతుందని ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు దేశాలు నీటి కోసం యుద్ధం చేయబోతున్నాయని చెప్పేసి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో